నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈరోజున మేమెంతో అభిమానించే చిరంజీవి గారి వాల్తేర్ వీరయ్య, చాలా ఆ సినిమా బాగా ఆడింది అన్న విషయం తెలిసి అప్పుడు ఎంత ఆనందపడ్డాను, ఈ సినిమా చూసినప్పుడు కూడా అంత సంతోషపడ్డానండి. నేను బాబీ కొల్లి డైరెక్టర్ గారు, వారితో పాటు కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి రచనలో సహకరించారు, నవీన్ నిర్ణయని వై రవిశంకర్ నిర్మాతలు, మైత్రి మూవీస్ వారు తీసినటువంటి సినిమా ఇది. అదే చిరంజీవి గారితో పాటు రవితేజ కూడా ఇందులో ఒక అద్భుతమైన పాత్రని పోషించటం, శృతి హాసన్ కమల్ హాసన్ గారి అమ్మాయి, క్యాథరిన్ త్రెస్సా, ప్రకాష్ రాజ్ గారు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్లు, వీళ్ళందరూ కూడాను కొన్ని సినిమాలు హాంట్ చేస్తాయండి. ఇది హాంట్ చేసిన సినిమా కాదండి, మళ్ళీ చూడాలనిపించే సినిమా. అంటే కొన్ని సినిమాలు ఏంటంటే మళ్ళీ మనం చూడడం వెళ్ళి కానీ అదే గుర్తొస్తూ ఉంటుంది, అదే గుర్తొస్తూ ఉంటుంది. అంటే సామాన్యంగా అవి హాంట్ చేసేవన్నీ ఏమవుతాయంటే ప్యాథటిక్ టోన్తో ఉంటాయండి. మజ్ను లాంటి సినిమా అనుకోండి, ఇట్ విల్ హాంట్ యూ, పిచ్చెక్కిపోతూ ఉంటుంది, నిద్ర పట్టదు, ఎక్కడో ఉంటుంది. దీనిలో కూడా మనం ఒక భయంకరమైన వాస్తవం తమ్ముడి పాత్ర ద్వారా హాంట్ అనే పదం అందుకే వాడానండి నేను. రవితేజ గారి పాత్ర ద్వారా హాంట్ అనే పదం ఆడటానికి కారణం అది. కానీ దాన్ని పగా ప్రతీకారంలో, పగ ఎప్పుడు తీరిపోయిందో ప్రతీకారం హాంట్ చేయటం ఆగిపోతుందండి ప్రేక్షకుడు హృదయంలో. అది చాలా సాహసంతో లాస్ట్ షాట్లో చిరంజీవి గారు ఈ సినిమాలో కోర్టులో చేసిన షాటు చివరిలో చెప్తాను, అది మామూలు షాట్ కాదండి. అది చూసినాక బిత్తరపోయి మనకి ఇంకేం గుర్తుండదండి, సైలెంట్ అయిపోయి ఉంటుంది ఆడిటోరియం, షాక్ అయి ఉంటుంది, తర్వాత కేకలు పెట్టి ఉంటారు, ముందు షాక్ తిని ఉంటారు, స్టన్ అయి ఉంటారు, ఇదేంటిది ఇప్పుడు ఈయనకేం శిక్ష పడుతుంది, అయ్యేం కోర్టు సీన్లు అవన్నీ ఊహించుకుంటూ ఉంటాడు. అవేమీ లేవు, అక్కడ ఆపాడు, ఆడియన్స్కి వదిలేశాడు. చాలా అందమైన మాట కూడా రాశాడండి అక్కడ. ఏం మాట రాశాడంటే, నాకు ఆల్రెడీ నన్ను 2 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవించారు, అందులో ఇది తగ్గించుకోండి అని అక్కడ క్లాప్స్ కొట్టుంటారండి జనం. సింపుల్ స్టోరీ అండి. తను తమ్ముడు అలా అయిపోవటానికి కారణం అతను కాదు, కానీ అతనే అనుకుని తమ్ముడి భార్య, అంటే తమ్ముడు అంటే సవతి తమ్ముడు అండి. ఎప్పుడైతే సవతి తమ్ముడు అన్నామో మరి ఆ క్యారెక్టర్ని సామాన్యంగా ఇప్పుడు ఆచార్య బుధులు చరణ వేసి ఉంటే ఎలా ఉండేదని కూడా కాసేపు ఆలోచించాను నేను, కానీ బాగోదు అనిపించిందండి. ఇదే కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే చరణ్ కనుక అది వేసి ఉంటే కళ్ళ ముందు చరణ్ పాత్ర అలా అవుతాడినప్పుడు చిరంజీవి గారికి మైనస్ మార్కులు పడిపోయాయండి. ఇక్కడ పడవు, ఎందుకని అసలు సవితమ్ముడు అంటేనే బగల, సవితమ్ముడు చరణ్ అవడానికి వీల్లేదు, కాబట్టి కంపల్సరిగా ఇంకో హీరో కావాలి, డెఫినెట్గా హీరోనే కావాలండి. ఆ హీరో ఎవరు ఎవరు అనుకుని అతను రవితేజని అద్భుతంగా తీసుకొచ్చారండి. రవితేజ కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు. గమ్మత్తు ఏంటంటే, మీరు గమనిస్తే ఇందులో రవితేజ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుందండి, ఎందుకంటే చిరంజీవి గారి సినిమా కాబట్టి చిరంజీవి గారి యొక్క ఆడియన్స్ పల్స్కి అనుగుణంగా అతను గమ్మత్తుగా నటించుకుంటా వచ్చాడు. మామూలుగా రవితేజ ఉన్నాడు, చిరంజీవి గారు ఉన్నాడు, వీళ్ళ లవ్ స్టోరీలు, వీళ్ళ డ్యూయెట్లు ఇవన్నీ చూపించుంటే ఈ సినిమా ఇంత హిట్ అవుతాడు. పైగా మళ్ళీ ఒక ఫిషర్మెన్కి ఎవరిని తీసుకొచ్చారండి, ఒక రాక్ సంబంధించిన అతిథి అని శృతి హాసన్ లాంటి దాన్ని తీసుకొచ్చి పెట్టారండి. అంటే అసలు కాంబినేషనే ఈ కలుస్తియా 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 అని ఇక్కడిక్కడిక్కడే దూరంగా ఉంచేంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని అక్కడ మన ఆలోచనలో పడేసి, ఇదేంటి ఆ అమ్మాయి రా అమ్మాయి, ఈయన హీరోయిన్ లేదేంటి, చిరంజీవి గారు హీరోయిన్ లేకుండా ఎట్లా అని కాసేపు మనకు అనిపించేస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి హీరోయిన్ శృతిహాసన్ చూడగానే మనకు తెలుస్తుంది షీ విల్ బీ పేరింగ్ చిరంజీవి గారు అని. అలా అద్భుతమైనటువంటి దీనిలో ఈ కథాకథనాలు నడిచినాయండి. కళ్ళు మూసుకుని ఆలోచిస్తే 1 నుంచి 100 దాకా ఒకటే గుర్తొస్తుందండి, ఆ 1 చిరంజీవి గారు. అంటే
ఆ మనిషి దాదాపు 2 గంటల 49 నిమిషాలు ఏమోనండి సినిమా, సామాన్యమైన లెంగ్త్ కాదు. సామాన్యంగా ఇదివరకు చిరంజీవి గారు జస్ట్ 2 అవర్స్ 10 మినిట్స్, 2 అవర్స్ 5 మినిట్స్ అలా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు లెంగ్త్ల్లో. అలాంటిది 2 అవర్స్ 40 మినిట్స్ అంటే ఇద్దరు హీరోలు ఉన్నారు, వాళ్ళ కథలకి న్యాయం జరగాలి కాబట్టి అంత లెంగ్త్ మనం చూసాము అని అనిపించదండి ఈ సినిమా చూస్తుంటే. అలా కళ్ళార్పకుండా చూస్తాం. మీకు చాలాసార్లు చెప్పాను నేను, చేతులు ఇలా పైకి వెళ్ళినయా ఆ సినిమా దెబ్బకొట్టినట్టు, వెనక్కి వెళ్ళి ఇలా కూర్చున్నాడా ఆ సినిమా దెబ్బకొట్టినట్టు, ఎప్పుడు ఇలా నిటారుగా నిలబడి రెప్ప వేయకుండా తెర వెంక ఎలా చూస్తారో అప్పుడు ఆ సినిమా ఆడినట్టు అని మీకు అనేక సార్లు చెప్పాను. అది ఇందులో వాస్తవాన్ని నిరూపించబడింది. ముఖ్యంగా చిరంజీవి గారు అద్భుతమైన నటన ప్రదర్శించింది ఆ వర్టిగో వ్యాధి ఉంది అని. అంటే మనకు తెలియకుండా ఆ వర్టిగోలో ఈయన ఏమైపోతాడు అనేటువంటి భయాన్ని ఆశాంతం కలిగిస్తూ ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటామండి ఈ పాయింట్ మనం సినిమాల్లో, ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అద్భుతంగా కలిగింపజేసినటువంటి దర్శకుడు రచయిత, దాన్ని అద్భుతంగా నటించినటువంటి చిరంజీవి గారిని కూడా మనం అభినందించాలండి. ఈ సంభాషణలు కూడా చాలా, ఒకసారి సెపరేట్గా మొన్న ముందడుగు సంభాషణల మీద ఒక పాఠం చెప్పినట్టుగా ఇందులో కూడా పొడి పొడి మాటలు చాలా బాగున్నాయండి. రికార్డ్స్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉన్నాయి. అది వాస్తవం, వాస్తవాన్ని ఆయన చెప్పటం. అది అసత్యం అయితే థియేటర్ ఏమవుతుందో మీకు తెలుసు, అది సత్యం కాబట్టి థియేటర్ పగిలిపోయి ఉంటుందండి అట్లా. అలాగే ఈయన మాట్లాడినటువంటి ప్రతి మాటలో కూడా ఒక డైలాగ్ అండి, ఉన్న డైలాగులు చెప్తున్నా కాబట్టి చెప్తున్నా. వాడి కొడుకుని, సీజర్ కొడుకుని, అది ప్రకాష్ రాజు గారి అబ్బాయి పాత్రని చేసేసి, వీడి చావు నీ కథకు ఫినిష్, నా కథకు ఆరంభం అని. నీ కథకేమో అది ముగింపు, నా కథకు ఆరంభం అన్నాడండి. అదేంటో మనకు తెలియదండి. అంటే అక్కడ ఫ్లాష్ బ్యాక్లో మీకు తెలుస్తుంది ఏంటి, ప్రకాష్ రాజు గారి వల్ల చిరంజీవి గారి తమ్ముడి పాత్రకి జరిగినటువంటి అన్యాయం ఒక ఘోరం ఫ్లాష్ బ్యాక్ మనం చూసాం. అంత చూసిన తర్వాత అంత భయానకంగా రవితేజ గారి పాత్రను వాళ్ళు ముగించడానికి ప్రయత్నం చేసినాక ఆ పాత్రల్ని చక్కగా వీళ్ళ దగ్గర ఏం చేస్తాడండి, 25 లక్షలు తీసుకుని నేను మలేషియా నుంచి వాళ్ళని తీసుకొస్తానని వెళ్ళాడండి. కానీ ఇది అబద్ధం, ఆయన వెళ్ళింది వీళ్ళ కోసం కాదు తన కోసం వెళ్ళాడు అనేది అక్కడ ట్విస్ట్ ఇచ్చారండి, బంపర్ ట్విస్ట్ మనకి ఊహకు అందింది. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పానండి, కథాకథనాల్లో కథ కనుక హీరోది కాకపోతే ఎవరి కోసమో ఇతను వెళితే ఈ సినిమా ఇంత హిట్ అయ్యేది కదండి. అక్కడ మనం కథారచయిత బాబీ గారిని మనం మెచ్చుకోవాలండి. ఎందుకంటే పగ ఎవరిదో ప్రతీకారం వాళ్ళదే అవ్వాలని మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఇక పగ చిరంజీవి గారిదని మనకు చెప్పలా, దాచుకున్నాడు. సామాన్యంగా పగా ప్రతీకారాలు చెప్పకపోతే నష్టం జరుగుతుంది, కానీ నష్టం జరగనివ్వని స్క్రీన్ ప్లేని తీసుకువెళ్ళి చివరిలో అది తెలిసేలాగా ఆయన ఆ డైలాగ్తో ఓహో ఈందా అని. ఇది మీ కథ అనుకుంటున్నారా బాబు, ఇది మీ అవసరం అనుకుంటున్నారు, నేను సింగపూర్ వచ్చింది లేదా మలేషియా వచ్చింది మీకోసం కాదురా నా కోసం అనేటువంటిది ఎప్పుడేం తెలిసిందో అప్పుడు కథ ఈయనేంటి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎవడో తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తానన్నాడు ఇదేం కథ ఇదేం ఆడుతుందని మనకు కాసేపు అలా భయపెట్టేసాడండి ఓపెనింగ్లో. కానీ మెల్లగా స్క్రీన్ ప్లే రైటర్స్, స్టోరీ రైటర్స్ స్మెల్ చేస్తూ ఉంటారండి, అమ్మ ఈయనకేదో కనెక్షన్ ఉండి ఉంటుందని అది ఉంది అనేటువంటిది ప్రూవ్ చేశారండి. అలాగే చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ మీరు గమనిస్తే మళ్ళీ అసలు ఆయన ఒక 25 ఏళ్ల క్రితం ఈ సినిమా చేస్తున్నారా అనిపించిందండి చూస్తాడు. అసలు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డ్యాన్సులు కానీ ఆ మూమెంట్లు కానీ ఆ ఎగతాళి డైలాగులు కానీ అవన్నీ వింటంటే 80s లో 90s లో ఆయనకి మేము సినిమాలు రాసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉందో అలాగే ఉన్నారండి. యాజ్ ఇట్ ఈజ్ ఆశ్చర్యం వేసిపోయిందనమాట, ఏంటి ఈయన బాడీ లాంగ్వేజ్లో ఉన్న మర్మం ఏంటి అంటే
అంతా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాడని మనకు అర్థమవుతుంది. మనం యోగాసనాలు ఏమనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, కానీ మన బాడీ మన వయసుని తెలవనివ్వకుండా ఉంచాలి. మన వయసుని తెలిసేట్టుగా కనుక ఉంటే మనం బాడీని కాపాడలేదు, కేవలం ఊపిరి తీసుకుని మన ప్రాణాన్ని కాపాడుకుంటున్నాం తప్ప ప్రాణంతో పాటు శరీరాన్ని కూడా కాపాడుకోవాలి అనేటువంటిది ఒక అద్భుతమైన జీవిత సత్యం అండి. ఆ సత్యం కూడా ఇందులో చిరంజీవి గారిని చూస్తా అంటే ఒక అద్భుతం అనిపించిందండి. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయినాక ఇప్పుడు ఇదంతా అతనికి తెలిసిపోతుంది, ఈయన్ని చంపేస్తాడు ఎట్లా అనేటువంటి ఆలోచనలో పడ్డప్పుడు ఆడిటోరియం ఈయన కదే ఇదని తెలిసిపోయినాక మామూలుగా ఉండి ఉండరండి ఆ డైలాగులన్నీ బాగా ఎలా ఏళ్ళేస్తారో చిరంజీవి గారు మాట్లాడినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ వాణ్ణి చూడండి, కథలో ఉన్నటువంటి మనం చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా ఇదేంటంటే, ఒక మనిషిని మలేషియా నుంచి ఇండియాకి తీసుకొస్తానని ఒక కాంట్రాక్ట్ ఒప్పుకుని ఇండియాకి తీసుకొచ్చినటువంటి హీరో కథే, ఇంతే కథాబీజం. కానీ కథా విస్తరణ జరిగేసరికి ఈయన వెళ్ళింది వాళ్ళ కోసం కాదు తన కోసమని, ఈ పగ వాళ్ళది కాదు తందని, ఈ అవసరం వాళ్ళది కాదు తందని అన్ని మెల్లమెల్లగా రివీల్ ఎప్పుడైతే అయినాయో అప్పుడు ఆడిటోరియం మొత్తం హీరో కథలోకి క్లబ్ అయిపోయి అతుక్కుపోయి ఆయనతో పాటు సెయిల్ చేశారండి. దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ సినిమా అంత సక్సెస్ పొందడానికి కారణం హీరో కథ, హీరో అవసరం, హీరో తన కోసం వెళ్ళాడు, తన పగ తీర్చుకోవడానికి వెళ్ళాడు అనేటువంటిది మనం చూసేవాడు. ఇందులో చిరంజీవి గారి తర్వాత అద్భుతంగా పొగడాల్సినటువంటి అతను ప్రకాష్ రాజు గారండి. ఆయన అస్సలు అతను విలన్ అని మనకు తెలుసు. ఆ చిరంజీవి గారి పక్కన ఉంట ఆయన చేసిన నటన హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రకాష్ రాజు గారు రవితేజ భార్య పాత్ర ఒకటి చాలా మంచి పాత్ర అండి. ఈ రెండు పాత్రలు కూడా కొమ్ము కాసినవి అంటాం చూడండి. ఒక సినిమా సక్సెస్కి ఎవరెవరు కొమ్ము కాస్తారు, ఆ సీజరు ఆ ప్రకాష్ రాజు తాలూకు వేషం, అతని కొడుకు వేషం, అది అద్భుతంగా ఉంది, ప్రకాష్ రాజు అద్భుతంగా ఉన్నాడండి. అలా ప్రతి పాత్ర అన్నిటినీ మించి రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకోవడం కూడా చాలా మంచి పని చేశారండి. ఎందుకంటే ఆట విడుపు అంటామండి సినిమాల్లో, ఇప్పుడు కూడా మనం ఆట విడుపు అంటామంటాం. ఆ ఆట విడుపుకి రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర, అలాగే నలుగురు ఐదుగురు కమేడియన్స్ని తీసుకొచ్చి ఆ చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా పెట్టారండి. అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఒక చిన్న లాఫ్టరు, ఒక ఒక స్టేజ్లో ఈయన కామెడీలో నుంచి పరివర్తన ఎప్పుడైతే హీరో పాత్ర వెళ్ళిపోతుందో సినిమాను కాపాడటానికి కొన్ని కామెడీ పాత్రలు కావాలి, అది ముందే తెలుసు కాబట్టి బాబీ గారు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాటిని సెట్ చేసుకున్నాడండి. కాబట్టి అది కూడా మనం చూసి బాబీ గారికి, ఈ ఆర్టిస్టులందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, చిరంజీవి గారు మళ్ళీ మాకు ఎస్టర్ ఇయర్స్ అంటాం, ఎస్టర్ ఇయర్స్ని టుడేస్ లైవ్లో మీరు వాల్తేరు వేరేలో చూపించినందుకు ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మా అభిమానులందరూ ఎంత ఆనందపడి ఉంటారో థియేటర్లో, ఎందుకంటే మా సినిమాలు ఇంద్రాలు అవన్నీ మేము చూస్తున్నప్పుడు మీ ఫ్యాన్స్ ఎలా రెచ్చిపోయి ఏం చేస్తారో మాకు తెలుసు. వాళ్ళందరూ కూడా అలా రెచ్చిపోయేటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చి మీ అభిమానులకి ఒక వరంగా మీరు ఈ వాల్తేరు, ఎందుకంటే పూనకాలు లోడింగ్ అన్నారు, ఆ పూనకాలు లోడింగ్ అయి ఉంటుంది, ఆ పదం ఎందుకు పెట్టారా అని చాలామందికి తెలియలేదండి, అది ఫ్యాన్స్ కోసం పెట్టుంటారు. ఈ సినిమా చూస్తుంటే ఫ్యాన్స్ అందరూ పూనకాలు లోడ్ అయిపోయి పిచ్చెక్కిపోయినట్టు అరుపులు కేకలు గంతులతో ఉండాలి అనేటువంటి ఆలోచనతో పెట్టినట్టు ఉన్నారు. అది నిజం చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబీ గారిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం.